Hi friends, welcome to Gauri Fashions. ఇంతకు ముందు క్లాసులో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి కావాల్సిన మెటీరియల్ ఏమిటో తెలుసుకున్నారు. ఈ క్లాసులో షూయింగ్ మిషన్ ఏ విధంగా వాడాలో నేర్పిస్తున్నాను. ముందుగా ఏదైనా కాటన్ క్లాత్ను తీసుకొని మిషన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా మిషన్కి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ, అలాగే ఇక్కడ కూడా వేసుకోవాలి. మిషన్కి ఉన్న తాడుని వీల్ నుంచి పక్కకు తప్పించి మిషన్ హెడ్ని పైకి లేపుకోవాలి. ఇలా మిషన్ వీల్ తిప్పినప్పుడు ఎక్కడైతే కదులుతుందో అక్కడ మనం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇలాగా మిషన్ని సెట్ చేసుకున్నాక ఒక్కసారి మనం ఆయిల్ వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి మిషన్ని శుభ్రంగా ఆయిల్ లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ఫ్లై వీల్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఫ్లై వీలు ఫ్రంట్ వైపుకే తిరగాలి. కాలుతోనే పెడల్ని ఆపరేట్ చేసుకోవాలి. ఇలా ఆగాలంటే ఇలాగ కాలు పైకి తీసేయాలి, లేదంటే మనం నడవాలంటే ఇలా ఫ్రంట్ వైపుకి తిరిగేటట్టు ఇలా మనం కాలుతో తొక్కుకోవాలి. ఇలా వీలు కాలుతో మనం పెడల్ని ఆపుకుంటే మన మిషన్ ఆగుద్ది. ఈ ఫ్లై వీల్ వెనక్కి తిరగకూడదు, ఈ విధంగా వెనక్కి తిరగకూడదు. ఇలా తిరిగితే మనం ఎక్కించిన దారము ఊడిపోద్ది, లేదా సూది బెండ్ అవటం కానీ ఇరిగిపోవటం కానీ జరుగుద్ది. అందుకని ఫ్రంట్ వైపుకు తిరిగేటట్టే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఫస్ట్లో ఇదే కష్టంగా ఉంటుంది, కొంచెం ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. ఇప్పుడు బాబిన్లో దారం ఏ విధంగా ఎక్కించాలో చూడండి. ఇలా దారం ఇక్కడ పెట్టుకుని ఇలా బాబిన్కి ఇలా 2 సార్లు ఇలా గట్టిగా తిప్పుకొని చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇందులో పెట్టుకొని ఇలా వీల్ని తిప్పుకుంటూ ఇలా ఇలా బాబిన్లో దారం ఒక చేత్తో దారం పట్టుకొని ఇలాగా ఎక్కించుకోవాలి. ఇది లూజ్గా వెక్కకూడదు, నీట్గా ఎక్కాలి. లూజ్గా ఎక్కితే మిషన్ కుట్టేటప్పుడు స్టిచ్ లూజ్గా వస్తుంది, లేదా తెగిపోతుంది. అందుకని బాబిన్లో దారం ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ కేసులో ఇలాగా పెట్టుకోవాలి బాబిన్. ఇక్కడ చిన్న కట్లాగా ఉంటుంది, అందులో నుంచి ఇలా దారం తీసుకొని ఇలా వెనక్కి వైపుకి ఇలా పెట్టుకోవాలి. ఈ బాబిన్ కేసుని మిషన్లో ఎలా సెట్ చేయాలో చూడండి. ఇలా మిషన్కి ప్లేట్ ఉంటుంది, ఈ ప్లేట్ని మనం ఇలా పక్కకు తీసి ఇక్కడ సెటిల్కి బాబిన్ కేసుని సెట్ చేయడానికి వీలుగా ఒక హోల్ ఉంటుంది, దానిలో ఈ విధంగా బాబిన్ కేసుని సెట్ చేయాలి. పెట్టేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా పట్టినట్టయితే సౌండ్ వస్తుంది కొంచెం, అప్పుడు ఇది మళ్ళీ ఇలాగ ప్లేట్ని వెనక్కి పెట్టేసుకుని ఇప్పుడు సూదిలోకి దారం ఎక్కించాలి. సూది ఎలా బిగించాలో చూడండి. ఫస్ట్ ఇలా ఇక్కడ నట్టు ఉంటుంది, దీన్ని ఇలా లూజ్ చేసుకుని సూది ఇటువైపు ఇలాగ చెక్కినట్టు ఉంటుంది, ఇటువైపు ఇలాగ రౌండ్గా ఉంటుంది.
ఇలా చెక్కిన వైపు ఇలా మిషన్లో లోపల వైపుకి సెట్ చేసుకోవాలి. ఈ స్క్రూని బాగా లూజ్ చేసుకొని ఈ విధంగా బాగా పైకి కాకుండా కొంచెం కిందకి ఇలాగ బిగించుకోవాలి. ఇలా పెట్టి ఈ స్క్రూని ఇలాగ గట్టిగా బిగించుకోవాలి. బిగించిన తర్వాత ఇందులోకి దారం ఎక్కించుకోవాలి. అది ఎలా ఎక్కించాలో చూపిస్తాను. ఇక్కడ ఇలాగ దారం పెట్టుకోవాలి. ఇలా ఈ సెంటర్లో దారం ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్యన ఇలాగ సెంటర్లో పెట్టుకొని ఇలా పైకి తీసుకోవాలి. తీసుకున్న దాన్ని ఇందులో ఈ హోల్లో ఎక్కించుకోవాలి. పైన ఇలాగ ఎదురుకు తీసుకొని ఇక్కడ కూడా స్ప్రింగ్ లాగా ఇలా వంగి ఉంటుంది, దానిలో పెట్టుకోవాలి ఇలా. తర్వాత సూదిలోకి ఎక్కించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు సూదిలో ఎక్కించుకున్న తర్వాత బాబిల్ దారం పైకి తీసుకోవాలి. ఇలాగ ఒకసారి కిందకి సూదిని ఇలా అనాలి. అనగానే ఇలాగ బాబిల్లో దారం పైకి వస్తుంది. ఇలా ఇదొక దారం, సూదిలో దారం, ఈ రెండు దారాలని ఇలాగ కలిపి ఇలా వెనక్కి తీసుకోవాలి. అప్పుడు మనం ఏదైనా కుట్టాలనుకుంటే అప్పుడు స్టిచ్ చేయటం మొదలుపెట్టాలి. ఈ దారం కానీ మనం ఇలా కింద కన్నప్పుడు రాకపోతే సౌది సరిగ్గా సెట్ అవ్వలేదన్నమాట. మళ్ళీ ఒకసారి ఓడ తీసుకొని నీట్గా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే ఒకసారి కింద కనుక్కొని బాబిన్ దారం పైకి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇలాగే వెనక్కి పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మీరు మిషన్లో ఆయిల్ వేయటం, ఫ్లైవీల్ని ఎలాగ ఆపరేట్ చేయాలో, అలాగే బాబిన్లో దారం ఎలా ఎక్కించాలో, అలాగే మిషన్కి సూది ఎలాగ ఫిట్ చేయాలో, అలాగే మిషన్లోకి దారం ఏ విధంగా ఎక్కించాలో తెలుసుకున్నారు. మీకు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో నేర్పిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.